ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన విషయంలో వస్తున్న ఏంటి అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో మరోసారి సక్సెస్ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం ఇక్కడ ప్రభుత్వం జగన్ సర్కార్ వచ్చిన తర్వాత మొదటి ఏడాది సెట్టింగ్ వ్యవహారం రెండవ ఏడాది అంతా కరో ఈ కరోనా వ్యవహారంతో నడిచిపోయాయి సరే మెయిన్ అనుకున్న లక్ష్యం ఇప్పుడు ఎట్లయితే నవరత్నాలు స్టార్టింగ్ నుంచి ఇంప్లిమెంట్ చేశారో ఈ తన ప్లానింగ్ కూడా అందులో స్టార్టింగ్ నుంచి అయ్యుంటే ఏమయ్యేది చూడాలి ఇప్పుడు జగన్ కాదు పరీక్ష కూడా పోర్టులకు సంబంధించి నిన్న మ్యారిటైమ్ బోర్డు మీటింగ్లో కూడా అదే ఓపెన్గా ఆఫర్ ఇచ్చింది అందరు రండి అనేది ఇదివరకే ఇప్పటికీ తేడా ఏంటంటే ఇదివరకు ప్రైవేట్ రంగం నేరుగా పోర్టు నుంచి ఇప్పుడు ప్రభుత్వం పోర్టుల నిర్మాణానికి సంబంధించి ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసి పెడుతుంది దాంట్లో పెట్టుబడులు రమ్మంటుంది లైక్ షేర్ మార్కెట్ టైప్లో షేర్ల టైప్లో మన నిర్వహణ ప్రభుత్వం లీడ్ తీసుకుంటుంది పెట్టుబడులు అన్నిటినీ రమ్మంటుంది వాస్తవంగా అదానీలు అడిగింది వాళ్ళకి ఇచ్చేయమని అంతకుముందు ఆ పోర్ట్లు ఇచ్చేయమని ఇచ్చేయడం కాకుండా పెట్టుబడి పెట్టండి అన్నటువంటిది అంటే ఇక్కడే రోల్ ఇరవై శాతమే ప్రభుత్వం వాటా ఉంటుంది ఎనభై శాతం ప్రైవేట్ ఉంటుంది అయితే ఒక్క ప్రైవేటు వాడి చేతిలో ఉంటుంది ముగ్గురు మూడు ఇరవైలు పెడతారు లేదా ముగ్గురు మూడు ముప్పైలు పెడతారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళు డైరెక్ట్గా లీడ్ ఉండదు ఇది కాన్సెప్ట్ అందుకని పెట్టుబడులు పెడుతురు కానీ రెండంటూ నిన్న మోడీతో జరిగిన అంటే మోడీతో పాటుగా దేశ అంతర్జాతీయంగా జరిగినటువంటి మీటింగ్లో భారత సముద్రయాన సదస్సు రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ రెండు వేల ఇరవై మూడు నాటికి మూడు ఓడరేవులు పూర్తి చేస్తాం ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉంటుంది రెండిటి మచిలీపట్నం పోర్టు కానీ అట్లాగే దుగరాజపట్నం పోర్టుది కావచ్చు ఇట్లాంటి వీటి దగ్గర కీరోల్ పో శ్రీకాకుళం జిల్లాలో పోర్టు కానీ ఇవన్నీ కూడా ప్రధాన ఉద్దేశం ఇవే వీటిల్లో ఈ సక్సెస్ అయితే అంటే మనకి వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే ఇన్ టైం పూర్తి కాకపోవడం అలా పూర్తి కాకపోతే ఇదే శాపం అవుతుంది పూర్తయితే అదే వరం అవుతుంది ఏం జరుగుద్దో చూద్దాం